ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయంలోని రత్న భాండారు నేడు తెరుచుకోనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని ఓపెన్ చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిని తెరిచిన తర్వాత ఆలయంలోని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు లెక్కించబోతున్నారు. 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ పూరిలోని జగన్నాథ ఆలయ ఖజానాను తెరవాలని సూచించింది. ఆలయ రత్నాల దుకాణాలపై విచారణ జరిపించి అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులపై ఆడిట్ చేయాలని సర్ఫాస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే దానిని 14 జూలై తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న భాండార్ లోపల విలువైన వస్తువులు స్పష్టంగా చూసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు, లైటింగ్ను కూడా ఉంచారు. రత్న భాండార్ను తిరిగి తెరవటానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్పైన్ కూడా వెల్లడించారు. కాగా జగన్నాథుడి రత్న భాండారమును 46 ఏళ్ల క్రితం తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు. దీనిని చివరిసారిగా 1978లో తెరిచారు. రత్న భాండారం ఓపెన్ చేయడంపై దేశవ్యాప్తంగా భక్తులు, ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుడి భాండాగారం తెరుచుకోబోతుంది. జస్టిస్ విశ్వనాథ్ రథ సూచనతో అధికారులు భాండాగారాన్ని ఓపెన్ చేశారు. రహస్య గదిలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. ఇందుకోసం కొత్త చెక్కుపెట్టెలు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ భాండాగారంలోని ఎంత సంపద ఉందనేది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని శ్రీ పూరి జగన్నాథుడి భాండాగారం తెరుచుకోబోతుంది. జస్టిస్ విశ్వనాథ్ రథ సూచనలతో అధికారులు భాండాగారం ఓపెన్ చేశారు. రహస్య గదిలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. ఇందుకోసం కొత్త చెక్కుపెట్టెలు సైతం సిద్ధం చేశారు అధికారులు. ఇప్పుడు ఆ భాండాగారంలోని ఎంత సంపద ఉందనేది ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.